బహుశా నేను మీ అందరికీ కొత్త కాదని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్, ఈ ట్విట్టర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక చిన్న గ్రామం అయిపోయింది. ఎవరెక్కడున్నా అందరికీ వాళ్ళ గురించి తెలుస్తుంది. ఒక చిన్న పరిచయం ఇస్తున్నాను. సోమరాజ్ గారు మా కుటుంబం గురించి చెప్పారు. 1981 బ్యాచ్ నాది. దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాలు సర్వీస్ కావస్తుంది. రిటైర్ అయినాక రాడమని చాలామంది అడిగారు, మీరు అడుగుతారు కూడా. అయితే ఏమంటే, మనం ఏ ప్రాంతంలో పుట్టామో ఆ ప్రాంతంలోనే పని చేయాలని మన కోరిక ఉంటుంది. కానీ మీకు అందరికీ తెలిసినట్టు ఐఏఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు అందరికీ అదృష్టం ఉండదు. నేను ఒక్క పేరుతో మిస్ అయ్యాను. కర్ణాటకకి అలాట్మెంట్ అయింది. సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ నా జన్మభూమి, కర్ణాటక ఏమో నా కర్మభూమి అయింది. కానీ ఎప్పుడు నాకు ఏమంటే ఆంధ్రలో పనిచేయాలని చాలా కోరిక ఉంది. 4 సంవత్సరాలు సర్వీస్ అయిన వెంటనే ఇక్కడ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ ఆఫీస్ ఒకటి ప్రారంభిస్తున్నారన్నారు. 1935 1986 to 1990 ఉండింది అప్పుడు. కొత్త ఆఫీస్ ప్రారంభమైంది. అక్కడ ఒక ఆఫీసర్ వచ్చారు, ఇక్కడ ఏం పని లేదని వెళ్ళిపోయారు. నేను వచ్చాను. వచ్చి ఎందుకు పని లేదని చూసి సినిమా ఇండస్ట్రీ అందరికీ పిలిచాను. పిలిచి, మీ సినిమాలు సెన్సారు చెన్నైలో ఎందుకు అవుతుంది, తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్లో సెన్సర్ కావాలని వాళ్ళతో ఒక మీటింగ్ చేసి ఆఫీస్ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ చేసి నా సమయంలో దాదాపు 600 తెలుగు సినిమాలు సెన్సర్ అయినాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏది అసాధ్యం అనుకుంటారో సాధ్యం చేయడం నా వల్ల అవుతుంది అని. ఎందుకంటే నాకు పని అనేది ఒక పెద్ద ప్యాషన్, పిచ్చి పని చేయాలంటే. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మనము తప్పకుండా మంచి పని చేయొచ్చు. ఇలాంటి విషయాలు నేను ఇంకా నా సర్వీస్ గురించి తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాను. ఈరోజు అభ్యర్థిగా సోమ్యరాజ్ గారు చెప్పినట్టు నాకు సెలెక్ట్ చేశారు. అందరూ సహకారంతో చక్కగా పనిచేసి ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేయడానికి సాధ్యం ఉందో అంత చేస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పని చేయడం అనేది పిచ్చానికి ముందే చెప్పాను. ఇప్పుడే మీరంతా మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా వరకు ప్రచారంలో నేను చదివాను. మన బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారు జీ ప్రధానమంత్రి, వాళ్ళు తిరుపతికి ఒక ప్రత్యేకమైన ఒక మాకు ఒక స్థానం ఉంది, స్మార్ట్ సిటీ అనౌన్స్ చేశారు, ఐటీఐ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, స్మార్ట్ రైల్వే స్టేషన్ ఉంది, రోడ్వేస్ ఉన్నాయి, చెన్నై ఇది ఆంధ్ర కారిడార్ ఉంది. చెన్నై ఆంధ్రప్రదేశ్ కారిడార్ విషయం ఒకటి చిన్న మాట చెప్తాను. అది చెన్నై బెంగళూరు కారిడార్ ఉంది యాక్చువల్. ఈ భాగంకి అది తిరుపతి ఇంకా నెల్లూరు నుండి లేదు. అది నేను అప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇది ఇక్కడ నుండి ఎక్స్టెండ్ ఎందుకు చేయరని అప్పుడు అడిగాను. అడిగి నేను మా అన్న ఇండస్ట్రీ సెక్రటరీ ఇద్దరు కలిసి ఈ కారిడార్ ఇక్కడ నుండి ఎక్స్టెండ్ కావాలని ఆ రోజుల్లో రికమెండ్ చేశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంటే అప్పుడు అనుకోలేదు నేను ఇక్కడ వస్తానని. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సహాయం చేయడానికి పాసిబిలిటీ ఉందో నేను ఎక్కడున్నా కూడా చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా మీకు నేను ఏమేమి జరిగిందనన్నీ మీకు తెలుసు, ఇక్కడ ఏమి ఉన్నాయని తెలుసు. కానీ నేను అభ్యర్థిగా వస్తే పార్లమెంట్లో గట్టిగా మాట్లాడడానికి గొంతు ఉండాలి, ధైర్యం ఉండాలి. తర్వాత నేను మాట్లాడింది వినే వాళ్ళు ఉండాలి. మన ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఉండే వాళ్ళు గెలిపిస్తే పార్లమెంట్ వరకు మన కంఠము వినపడుతుంది. అదే ఇక్కడ స్థానిక ఉండే వాళ్ళకి ఎవరికన్నా గెలిపించారనుకోండి, వాళ్ళక్కడ నోరు విప్పలేరు. ధైర్యం ఉండాలి. ఇప్పుడు 22 ఉన్నారా ఎంపీస్ ఉన్నారు, 21 ఉన్నారు. ఎవరి గొంతు వినిపిస్తుంది? వినిపించిందా మీకు? ఎవరన్నా ఒక్కళ్ళు ఎంపీ నోరు తెరిసి మాట్లాడి పార్లమెంట్లో లేచి
వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మాకు పలా ప్రాబ్లం ఉంది దాన్ని కావాలి అని అడిగారా? మీరే చెప్పండి. అంటే భారతీయ జనతా పార్టీ నుంచి నేను మళ్ళీ వీళ్ళందరూ సహకారంతో ప్రధానమంత్రి ఆశీర్వాదంతో మేము తప్పకుండా మీకు మీరు ఏం అడుగుతారో ఇక్కడ ఉండే అంటే వీళ్ళని కాదు కాన్స్టిట్యున్సీలో నేనేమనుకుంటానంటే సోమరాజు గారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏం కావాలి కూడా మనం ఇక్కడ నుండి మనం కష్టపడి తీసుకొని వస్తామని నేను చెప్తున్నాను. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. తర్వాత ఫైనల్గా ఏంటంటే మీరు మీడియాలో ఏదో సర్క్యులేషన్ జరుగుతుంది జనసేన మనకి సపోర్ట్ లేదని. జనసేనది 100% కాదు 200% సపోర్ట్ ఉంది. మేము అందరం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో కలిసాము. మీరు ఫొటోస్ కూడా చూసి ఉంటారు. ఆయన నేను 2-3 సార్లు రావడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. సో కంప్లీట్ టోటల్ మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అది సపోర్ట్ ఉంది. ఈ క్లారిటీ మేము ఇవ్వాలనుకుంటున్నాము. మేము అంతా కలిసి పనిచేస్తాము. వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు. ఎయిర్పోర్ట్ కూడా వచ్చారు. మేమందరం కలిసి బీజేపీ జనసేన పార్టీ కాంబినేషన్లో చక్కగా పనిచేసి ఒక రెవల్యూషనరీ విన్ చూపిస్తామని చెప్తున్నాను.